టీవీ నైన్ జర్నలిస్ట్ యాంకర్ దేవి నాగవల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విశ్వక్సేన్ పై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక మహిళను గౌరవించలేని వ్యక్తి సినిమాల్లో ఎలా హీరో రోల్ చేస్తాడంటూ మండిపడుతున్నారు మహిళా సంఘాల నేతలు. ఇలాంటి వ్యక్తుల్ని తెర మీదకు రాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విశ్వక్సేన్పై చర్యలు తీసుకోవాలంటూ టీవీ నైన్ టీంతో పాటు జర్నలిస్ట్ సంఘాలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి ఫిర్యాదు చేశాయి. వ్యక్తిగతంగా పరుష పదజాలంతో దూషించిన విశ్వక్సేన్పై చర్యలు తీసుకోవాలని కోరారు టీవీ నైన్ జర్నలిస్ట్ యాంకర్ దేవి నాగవల్లి. ఫిర్యాదుపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాళ్ళ చిత్రం ఏదైతే ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే సర్టన్ పర్మిషన్స్ ఉంటాయి. అట్లా కాకుండా రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అట్లా చేయడం అనేది సరే, నేను కూడా పోలీస్ అధికారులతో మాట్లాడతా. రెండోది టీవీ నైన్ది కూడా నేను చూసిన నాగవల్లి గారు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నటువంటి అక్కడ ఆ డిబేట్ లోపల చూసిన, బట్ అటువంటి బిహేవియర్ మాత్రం ప్రాపర్గా లేదు. తప్పకుండా గవర్నమెంటు సీరియస్గా తీసుకుంటుంది. ఏ వారికే పాజిటివ్ ఉండాలి ఇంకోలకు పాజిటివ్ ఉండాలని ఉన్నది కదా. డిబేట్లో చాలా అంశాలు ఉంటాయి. మరి నాగవల్లి గారు ఆ అంశాలను మాట్లాడుతుంటే అతను ఇంకో రకంగా సమాధానం చెప్పడం, రెండవది సభ్య సమాజం ఇది కరెక్ట్ కాదు, ఒక ఆడ కూతుర్ని ఈ విధంగా ఇన్సల్ట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మన కుటుంబంలో కూడా ఆడలు ఆడపిల్లలు తల్లి ఉంటుంది, చెల్లెళ్ళు ఉంటారు, భార్య ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి యాటిట్యూడ్గా కరెక్టు లేదా ప్రవర్తన. తప్పకుండా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాల్సిన చర్యలు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో నేను తప్పకుండా వారితో మాట్లాడి, ఎందుకంటే జరిగిన దానికి ఇప్పటికైనా కానీ జరిగింది, జరిగిన సంఘటన ఇది కాబట్టి అపాలజీ చెప్పే పద్ధతులు కూడా వేరే ఉంటాయి. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా లైట్గా తీసుకునే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. యాంకర్గా నాగవల్లికి ఉన్న ఎక్స్పీరియన్స్ అందరికీ తెలుసు సొసైటీ లోపల. బట్ ఆమె అడుగుతుంది నీకు పాజిటివ్గా మాట్లాడాలా, మాట్లాడి నీకు ఉండదు కదా, ఏంది అట్లా రోడ్ల మీద చేయడం కరెక్ట్ కాదనేటువంటిది. నేను రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు చేస్తా దాన్ని అడిగితే, ఆ విషయాలను అడిగినప్పుడు, ఆ పద్ధతి అడిగినప్పుడు నేను ఇంకొక రకంగా మాట్లాడతా, లేకపోతే ఒక మహిళకు ఇచ్చేటువంటి గౌరవం మర్యాద కూడా లేకుండా మరి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా ఈ విషయంలో సీరియస్గా తీసుకుంటాం.